పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు శివసేన ఎంపీ అనిల్ దేశాయికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా వాడుతున్న రాజద్రోహం చట్టాన్ని రద్దు చేసేందుకు చేస్తున్న పోరాటంలో మద్దతు ఇవ్వాలని కోరారు. వచ్చే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సెక్షన్ 124A రద్దుపై మద్దతుగా మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. ఎప్పుడో బ్రిటిష్ హయాంలో వచ్చిన చట్టాన్ని నేటికీ అమలు చేయడంలో అర్థం లేదని లేఖలో ప్రస్తావించారు. రీసెంట్ గా జర్నలిస్ట్ వినోద్ దువేపై నమోదైన రాజద్రోహం కేసు చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు అసలు 124A సెక్షన్ మీద సమీక్షించనున్నట్టు చెప్పిందని గుర్తు చేశారు. మొత్తానికి తనపై ఏపీ ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసును ఎంపీలు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్తానన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. ఎంపీ రఘురామ లేఖకు స్పందించిన శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ 124A సెక్షన్ రద్దుపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారు. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం నేరం ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టులాంటిదని లేఖలో పేర్కొన్నారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో సెక్షన్ 124A ను తొలగించే విధంగా చొరవ తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. రాజద్రోహం నిబంధనను చట్టంలో చేర్చిన బ్రిటిష్ వాళ్లే 2009లో తమ దేశంలో చట్టానికి మార్పు చేశారని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు దృష్టికి తెచ్చారు అనిల్ దేశాయ్. బ్రిటిష్ వారు తమ అవసరాల కోసం రూపొందించిన ఈ క్రూరమైన చట్టానికి కాలానుగుణంగా మార్పులు చేశారన్నారు. 1962లోనే కేదార్నాథ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు రాజద్రోహం నేరం పరిధిని తగ్గించిందని లేఖలో పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధులు బాల్ గంగాధర్ తిలక్ పైన రాజద్రోహం నేరారోపణ చేశారని అనిల్ దేశాయ్, జర్నలిస్ట్ వినోద్ దువా 2 తెలుగు ఛానల్స్ వేసిన పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు వాక్ స్వాతంత్రానికి ప్రాధాన్యత కల్పించిందన్న విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో సెక్షన్ 124A లాంటి క్రూర చట్టాలకు స్థానం లేదన్నారు అనిల్ దేశాయ్. ప్రాథమిక హక్కులను ప్రాధాన్యతనిచ్చే భారతదేశంలో ఈ చట్టాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు లేఖలో పేర్కొన్నారు.